Hello, guys. నేను ఇంటికి వెళ్తున్నా, మా మమ్మీ చెల్లి రియాక్షన్ చూద్దాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు సౌమ్య, నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అసలు ఐ డోంట్ నో అసలు నేను ఏం చూపిస్తానో ఏంటో కూడా, బట్ ఫస్ట్ అయితే ఈరోజు మనం ఫస్ట్ హెయిర్ కట్ అయితే చేపించుకుందాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నా హెయిర్ కట్ చేపించుకుందాము అని చెప్పేసి, బట్ సరే బర్త్డే వరకు ఆగుదాం అనుకున్నా. సరే ఇంకా బర్త్డే మంత్ వచ్చింది, యాక్చువల్లీ ఈరోజు జూన్ ఫస్ట్ అనమాట. సో ఇంకా జూన్ ఫస్ట్ చేపించుకుందాము అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నా. దూరం ఏం కాదండి, ఇక్కడ దగ్గరే మాకు జావేద్ హబీబ్ ఉండింది, సో అక్కడికే వెళ్తాను. నేను హెయిర్ కట్ చేపించి కూడా ఐ గెస్ 1.5 ఇయర్ అయిపోతున్నట్టుంది. 2022 డిసెంబర్లో చేపించిన, సో అప్పటి నుంచి ఇంకా నేను చేపించలే అనమాట. సో అందుకని ఇంకా చేపిద్దాము అనేసి డిసైడ్ అయినా. చాలా రోజులు అయింది, నాకు లెంత్ పెరుగుతుంది కానీ కింద కొంచెం ఇట్లా థిన్గా పెరుగుతుంది. సో అందుకనే నాకు అట్లా ఇష్టం ఉండదు, సో అందుకనే చేపిద్దాం అనుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్కి అపాయింట్మెంట్ తీసుకున్నా, సో ఇప్పుడు వెళ్తాను 3:00 అట్లాగా. సో అదే రెడీ అయినా అనమాట చేపించుకుందాము అని. సో ఫస్ట్ అయితే హెయిర్ కట్ అయితే చేపించుకుని వద్దాం, దాని తర్వాత చూద్దాం. ఇట్లా ర్యాండమ్గా తీస్తూ ఉంటా బ్లాగ్. సో యా చలో, అది ఇది ఊడిపోయింది గైస్, దిస్ వన్ మమ్మీ ఊడగొట్టేసింది. నాకు తీయడం ఇష్టం లేక దీన్ని ఇట్లనే పెట్టుకుంటున్నా నేను. నాకు చాలా ఇష్టం అన్నమాట, సో ఇంకా తీయడం ఇష్టం లేక ఇట్లానే వదిలేస్తున్నా. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, మా ఇంటి దగ్గరే ఉండింది సెలూన్ అని చెప్పేసి. సో ఇది జావేద్ హబీబ్ అనమాట, మా ఇంటి దగ్గరే, జస్ట్ ఒక 2 to 3 minutes పడుతుంది బండి మీద అంతే. సో ఇంకా అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు చేపించుకున్న మ్యాక్స్ బ్లో డ్రై కానీ స్ట్రైట్నింగ్ కానీ, ఒకప్పుడు బాగా స్ట్రైట్నింగ్ చేపించుకునేదాన్ని, బట్ అస్సలు ఇప్పుడు అసలు దాని జోలికే పోవట్లేదు. నేను నా హెయిర్కి ఎక్కువ ఇట్లా హీట్ అది తగలివ్వను చాలా తక్కువ అనమాట, బికాస్ నాది ఆల్రెడీ లైక్ నార్మల్గా సిల్కీ హెయిర్ అండ్ థిన్గా ఉంటుంది. నా హెయిర్ గ్రోత్ అవుతుంది కానీ థిన్గా గ్రోత్ అవుతుంది. సో నాకు ఇష్టపడినవన్నీ పెట్టుకోవడానికి హెయిర్ కట్టే లైక్ ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా చేపిస్తూ ఉంటాను, నాట్ ఫ్రీక్వెంట్ బట్ ఇయర్కి ఒకసారి అయితే చేపిస్తానమాట. సో ఇది నా హెయిర్ కట్ అనమాట, లేయర్ కట్ అయితే నేను చేపించుకున్నాను. ఆ ప్రైస్ పాయింట్కి ఇది మంచిగానే ఉంటుంది లైక్ ఇక్కడ. సో అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను, ఇంకెవరిని తీసుకురాలేదు. అండ్ నాకైతే నచ్చుతుంది మంచిగా. యాక్చువల్లీ బర్త్డే ముందు రోజు చేపించుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకు నాకు సడన్గా చేపించుకోవాలనిపించింది, మూడ్ ఏం బాగాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇయర్ బర్త్డే నాకు అసలు సెలబ్రేట్ చేసుకోబుద్ది కాలేదు సడన్గా. సో ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా బర్త్డే మంత్ స్టార్ట్ అవ్వగానే చేపించేసుకున్నా. యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేపించుకుందాం అనుకున్నా, బర్త్డే ముందు రోజు చేపించుకుందాం అనుకుని పోస్ట్పోన్ చేసిన, బట్ ఇప్పుడు అసలు నాకు బర్త్డే చేసుకోదలుచుకోలేదు కాబట్టి సరే హెయిర్ కట్ అయితే చేపించేసుకుందాము అనేసి అనుకున్నా. మీకు అర్థమైనట్టుంది నేను చెప్పిన పాయింట్. గైస్, నేను ఇంటికి వెళ్తున్నా, మమ్మీ చెల్లి రియాక్షన్ చూద్దాం. ఏమన్నా మమ్మల్ని పెట్టడం పెట్టట్లేదు అనేసి
ఐ మామ్ టాకింగ్ ఇన్ ద ఫోన్ గైస్, మమ్మీ ఫోన్లో మాట్లాడుతుంది. సో ఫ్లాప్ అయింది. చూసారు కదా, మా మమ్మీ అయితే ఫోన్లో మాట్లాడుతుంది, మా చెల్లి అయితే లోపల ఆన్లైన్ క్లాస్లో ఉంది. సో మనం అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అయింది. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఈ రోజు ఎంత ఎక్సైటెడ్ ఉంటానో రేపటికి అంతే రిగ్రెట్ ఫీల్ అవుతా. అబ్బా అదేంది ఇంత షార్ట్ అయిపోయింది అనుకుంటాను. బట్ యా, నాకు ఇష్టమే యాక్చువల్లీ. ఇంత షార్ట్ అయినా సరే నాకు ఇష్టమే. బట్ అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తుంది, అరే నేను ఎందుకు చేపించుకున్నా అని చెప్పేసి మా చెల్లి చూస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను మా చెల్లికి కూడా చేపిద్దాం అనుకున్నాను. బట్ మా చెల్లి ఫస్ట్ ఒకసారి ఓకే అంటది, ఒకసారి నో అంటది. నేను ఇంకా సరే నీ ఇష్టం, నేనైతే చేపించుకుంటా అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి చేపించుకున్నాను. సో ఇది ఆ రోజు. దాని తర్వాత ఇది దాని నెక్స్ట్ డే గైస్. యాక్చువల్లీ నెక్స్ట్ డేయా? యా యా, లేదు లేదు లేదు, అయ్యో ఇది ఆ రోజు సాయంత్రమే. మా మమ్మీ ఇట్లా ఆవకాయ పెడుతుంది అనమాట. నేను అది కూడా ఇట్లా మొత్తం వీడియో ఏం చేయలేదు, కానీ ఒక చిన్న బిట్ నేను షార్ట్గా పెట్టాను. యాక్చువల్లీ తన మిక్సింగ్ అదంతా, ఆవకాయ మిక్సింగ్ అదంతా, దాని లింక్ నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. చెప్పాను కదా ఇది జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అని చెప్పేసి. సో కొన్ని కొన్ని బిట్స్ అయితే నేను ఇట్లా క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ మమ్మీ యాక్చువల్లీ ఆవకాయ పడుతుంది. యాక్చువల్లీ చిన్నమ్మ పెట్టారు అని చెప్పాను కదా, అది మా చెల్లి బాగా తినేసి అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళిపోతా, ఇంకా చెల్లి వెళ్ళిపోతుంది కదా, కొంచెం పట్టుకెళ్దాము అని చెప్పి ఇంకా మమ్మీ చేస్తుంది అనమాట. సో ఇంకా రోజు ఆవకాయ పెట్టేశాము. ఇది దాని నెక్స్ట్ డే సండే యాక్చువల్లీ. ఇది ఇంకా ఫుల్ పొద్దున్నే నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకుని వాకింగ్కి వెళ్దాము అనుకుంటే ఇంకా ఫుల్ ఇట్లా వర్షం మబ్బులు స్టార్ట్ అయిపోయాయి. చూసారు కదా, వర్షం పడితే మా దగ్గర ఇంత బాగుంటుంది. అదే ఇంకా బీచ్ సైడ్ ఉంటే ఇంకా ఊహించుకోండి క్లైమేట్ ఎంత బాగుంటుందో. అసలు తెలుసా అండి, నేను ఇప్పటి వరకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 15-16 డేస్ అవుతుంది, బట్ ఇంకా నేను బీచ్కి వెళ్ళలే. మా డాడీ వస్తారని వెయిట్ చేస్తున్నా అట్లీస్ట్ నా బర్త్డేకి అయినా. సో వెళ్దాం అనుకుంటున్న బర్త్డేకి అయితే పక్కాగా. సో ఇంకా దాని తర్వాత మా చెల్లికి బ్రేక్ఫాస్ట్కి దోశ కావాలంట, దోశ వడ ఏదో సంథింగ్ కావాలి అంట. మేము పునుగులు వేసుకున్నాం, అది తిను అంట. ఆహా నాకు వద్దు అంది మమ్మీ. నేను అయితే మంచిగా పునుగులు వేసుకొని తిన్నాం, బికాస్ సండే కదా, సండే మేము మంచిగా తింటాం. అండ్ 75 హార్ట్ ఛాలెంజ్లో కూడా నేను హోమ్ ఫుడ్ తింటా అని చెప్పాను. సో సండే అయితే నేను మంచిగానే తింటాను. సో సండే అనే కాదు, లైక్ నార్మల్గానే తింటా, మరీ ఎక్కువ స్ట్రిక్ట్ ఏం పెట్టుకోలేదు. సో ఇది ఆఫ్టర్నూన్, లైక్ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత నేను మమ్మీ ఇంకా వెళ్ళి క్యాంటీన్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ కొన్ని గ్రాసరీస్ అండ్ కొన్ని థింగ్స్ తీసుకోవాలి. నేను ఇట్లా గ్లాస్ బౌల్స్ అవి తీసుకుందాము అనుకుంటున్నాను, బికాస్ నాకు కావాలి అక్కడికి. ఇట్లా ఓట్ మీల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా దేనికైనా సరే నాకు అవసరం అవుతుంది. ప్లాస్టిక్వి వాడొద్దు కదా అని చెప్పేసి సో ఇంకా నేను ఇట్లా తీసుకుందాం అనుకుంటుని వెళ్తున్నా అనమాట. సో ఈ ఆ రోజు ఇంకా వెళ్ళి మేము, లైక్ నేను మమ్మీ వెళ్ళాం. యాక్చువల్లీ లోపలికి ఎలా చేయరు, బికాస్ అది మా డాడీ తరపున, మా డాడీ అండ్ మమ్మీకి ఎలా ఉంటుంది నాకు ఉండదు. బట్ మా ఇంకా మమ్మీ తోడుకు వెళ్ళిన అనమాట నేనైతే. ఇంకా ఊబర్ బుక్ చేసుకొని నేను మమ్మీ అయితే వెళ్ళిపోయాం. మా చెల్లి అయితే నేను రానని చెప్పింది, నాకు ఇన్ని తీసుకురండి, నాకు ఇవి తీసుకురండి అని ఒక లిస్ట్ చెప్పేసి ఉంచింది, కానీ నేనైతే రాను అని చెప్పింది. సో నాకైతే నా హెయిర్ కట్ అయితే బీభత్సంగా నచ్చేస్తుంది. అంటే లైక్ నాకు ఎందుకో ఇట్లా ఇలా ఇష్టం, అంటే కొంచెం ఇట్లా షార్ట్గా ఉంటేనే కొంచెం ఎందుకో మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. బట్ పక్కాగా చెప్తున్నావు కదా, ఒక 2-3 డేస్కి పక్కాగా రిగ్రెట్ అవుతాను నేను. నాకనే నాకు నా లాంగ్ హెయిర్ కావాలి, ఎందుకంటే షార్ట్ హెయిర్ ఓన్లీ ట్రెడిషనల్ అంటే అన్నిటికీ సెట్ కాదు కదా. ఓన్లీ అంటే ట్రెడిషనల్కి ఇప్పుడు మనకి ఏమైనా మంచిగా హాఫ్ సారీ ఏదైనా ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవాలి అంటే షార్ట్ హెయిర్ వర్కౌట్ కాదు. అలాంటి అప్పుడు పక్కగా రిగ్రెట్ అవుతూ ఉంటాను అనమాట. సో అది ఇంకిక్కడ నేను మమ్మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్లీ దగ్గరే, బట్ ఇటు బస్సెస్ అవన్నీ అవైలబిలిటీ ఏమి ఉండవండి. సరే ఇంకా అందుకని మేము ఊబర్ అవన్నీ బుక్ చేసుకుంటాము, అంటే ఉన్నా మాకు తెలియదేమో. సో అందుకని ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా ఇట్లా ఊబర్ బుక్ చేసుకున్నాం. సో ఇంకా యాజ్ యూజువల్ నన్నైతే లోపలికి ఎలా చేయలేదు, ఇంకా మమ్మీ నేను బయటనే కూర్చున్నాను. దాని తర్వాత ఇంకా చెల్లికి కొన్ని స్నాక్స్ అవి కావాలంటే తీసుకొని వెళ్తున్నాం. ఇట్లా సమోసా అదంతా అవి చూసారు కదా, గ్రాసరీస్ కైండ్ ఆఫ్ అట్లా. అంటే బయట మీద మనం బల్క్గా తీసుకుంటే కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి.
సో అట్లా అనమాట. ఇంకా మధ్యాహ్నం ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి 2-2:30 అయినట్టు ఉంది. నేనైతే లంచ్ చేశాను, మమ్మీ మంచిగా గుత్తి వంకాయ కర్రీ చేసింది, మంచిగా తిన్నాను. సో మా వీకెండ్ అయితే ఇట్లా అయింది. యాక్చువల్లీ మొత్తం 2 డేస్ వీకెండ్ అనమాట, సాటర్డే సండే. సో వీకెండ్ ఇట్లా మంచిగా చిల్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లా ర్యాండమ్గా నేను బ్లాగ్ చేశాను, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. మనం 1K ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాము. సో వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై.